ఈరోజు మనం చిత్తూరు జిల్లా గంగాధర నెల్లూరు నియోజకవర్గంలోని గంగాధర నెల్లూరు మండలం కొట్రకోణలో ఉన్నాము. భారతదేశాన్ని ఏలిన చోళరాజుల కాలంలో అతి పురాతనమైన శివాలయాలను వారు చిత్తూరు జిల్లా నుండి తమిళనాడు సరిహద్దు వరకు కూడా సుమారు 11 ప్రాంతాలలో ఈ శివాలయాలను నిర్మించడం జరిగింది. ఈ శివాలయాల్లో ఒకటైన కొట్రకోణలో ఉన్న శివాలయాన్ని ఈరోజు మనం సందర్శిస్తున్నాం. శివానది పరివాహక ప్రాంతాల్లో ఈ శివాలయాలను నిర్మించినట్లు మనకు ఆనవాళ్ళు ఉన్నాయి. ఈ 11 దేవాలయాల్లో కూడా ఒకే విధమైన శివాలయాలు ఉంటాయి. అన్నీ కూడా వెడల్పు కావచ్చు లేదా ఎత్తు కావచ్చు, లోపల శివలింగాలు కావచ్చు. అక్కడ ఆనవాళ్ళన్నీ కూడా చోళరాజులు ఒకే విధంగా నిర్మించారు. శివాలయాల సందర్శన ప్రశస్తం ఏమంటే, రెండు పురాతనమైన గుళ్ళు ఉన్నాయి. ఒకటి శివాలయం, ఇది చోళరాజులు కట్టించిన శివాలయం అని మా పూర్వీకులు చెప్తున్నారు. దీనికి ఇన్స్క్రిప్షన్స్ అంటే దీనికి గోపురం ముందర ఇన్స్క్రిప్షన్స్ ఉన్నాయి, అంటే తమిళ్లో రాసిన ఇన్స్క్రిప్షన్స్ ఉన్నాయి. అది ఎవరు, నేను చిన్నప్పుడు మద్రాసు నుంచి ఒక ఆయన ఈ పురావస్తు శాఖ వాళ్ళు ఎవరో తెలియదు, వాళ్ళు వచ్చి ఆ ఇన్స్క్రిప్షన్ని ప్రింట్ చేసుకుని పోయినారు. ఒక తెల్ల పేపర్ పైన ఒక బొగ్గుతో అట్లా పూసి ఆ ఇన్స్క్రిప్షన్ తీసుకెళ్తున్నారు. ఆయన చెప్పడం కూడా ఏమిటంటే, ఇది చోళరాజులు కట్టించిన దేవాలయంగా అనిపిస్తూ ఉంది అని చెప్పి చెప్పారనమాట. ఆయన పూర్వీకులు ఏం చెప్తారంటే, గంగైకొండ చోళుడు అని చెప్పి రాజేంద్ర చోళుడు తమిళనాడు నుంచి గంగ వరకు, గంగానది వరకు ఆయన యొక్క జైత్రయాత్ర సాగించి తను వెనక్కి వచ్చేటప్పుడు 108 శివాలయాలను కట్టించండి, నేను అన్నింటినీ దర్శనం చేసుకొని ఆ తర్వాత తంజావూరుకి రాగలను అని చెప్పి చెప్పారట అని చెప్పి. అప్పుడు 108 శివాలయంలో ఈ కొట్టకొన్న శివాలయం ఒకటి, కట్టమంచి, కల్వకుంట, కాణిపాకం ఇలాంటి శివాలయాలు కట్టారు అని చెప్పి మా పూర్వీకులు చెప్తూ ఉన్నారు అనమాట. స్వామి ఆలయం దేవుడు అంటే అక్కడ లక్ష్మీ వెంకటేశ్వర ఆలయం ఉంది, దాని పెరుమాళ్ గుడి అంటారు. అది పల్లవుల కాలం నాటిది అంటున్నారు అనమాట. అంటే చోళరాజులకు ముందే కట్టిన శివ ఆలయం అనమాట, విష్ణు ఆలయం అని. అది కూడా ధ్వంసమైన గుడి. ఈ గుడి కూడా ధ్వంసమైన గుడి, ధ్వంసమై ఆ లింగాన్ని ధ్వంసం చేసి బయటపడేస్తున్నారు. మానవటమే ఉండేది గుడి ముందర. దాన్ని బట్టి చూస్తే ఇది కూడా ధ్వంసమైన శివలింగం అని తెలుస్తుంది. కొత్తగా శివలింగం స్థాపించినట్టుంది. ధ్వంసమైన నంది విగ్రహాలు కూడా ఉండేవి. దాన్ని మళ్ళా ఎవరు దొంగలు తీసుకుపోయి దాన్ని ఇంకా ధ్వంసం చేసి దాని కడుపులో ఏదో బంగారం ఏదో ఉందని చెప్పి చూశారు. అది పగలు కొట్టేసి పడేశారు అనమాట. ఇవన్నీ కొత్త విగ్రహాలు. చోళరాజులు పరిపాలించారన్న చరిత్ర. ఈ చరిత్రలో భాగంగా ఇక్కడ తమిళనాడు రాష్ట్రం తంజావూరు నుంచి కూడా కలకత్తాలో గంగానది వరకు కూడా ఈ చోళరాజుల్లో గంగ చోళుడు, అంటే అతని పేరు రాజేంద్ర చోళుడు కూడా అంటారు, ఆ రాజేంద్ర చోళుడు జైత్రయాత్ర చేశారంట. ఈ జైత్రయాత్ర చేసి తిరిగి వచ్చే కాలంలోనే ఇక్కడ దాదాపు 101 శివాలయాలు నిర్మించాలని ఆయన పోతూ అక్కడ అధికారులకు చెప్పడం జరిగింది. ఈ 101 గుళ్ళు మొత్తమే శివాలయాలు. ఈ శివాలయాలు కూడా ముఖ్యంగా మనం ప్రత్యేకత ఏంటంటే, కా అనే అక్షరంతో ప్రారంభమయ్యే గ్రామాల్లోనే ఈ శివాలయాన్ని నిర్మించారు. ఉదాహరణ మనం చెప్పుకుంటే ఇక్కడ జీడినెల్లూరులో కొట్రకోణ, కాణిపాకం, అదేవిధంగా కట్టమంచి అనే పలు ప్రాంతాలు కూడా కా అనే అక్షరంతోనే స్టార్ట్ అవుతుంది. అది మనకు ప్రత్యేకతగా చెప్పుకోవచ్చు. ఇక్కడ మనం కొట్రకోణలో చూసుకుంటే ఇక్కడ చెక్కు చెదరని ఒక నంది విగ్రహాన్ని గత కొన్ని సంవత్సరాల క్రితం కొంతమంది దుందగులు ఆ నంది విగ్రహాన్ని పగలగొట్టి దాని కడుపులో ఎక్కడో వజ్రాలు ఉన్నాయి, వైడూర్యాలు ఉన్నాయని చెప్పి దాన్ని ధ్వంసం చేయడం కూడా జరిగింది. అదేవిధంగా ఆలయం లోపల చెక్కు చెదరని ఒక నంది విగ్రహం ఉంటే ఆ నంది విగ్రహానికి చెవులు కూడా పగలగొట్టడం జరిగింది. ఇంకా మనం చూస్తూ ఉంటే ఇక్కడే వినాయకుని గుడి మొత్తం కూడా ఏకశిలా విగ్రహం, ఏకశిలా బండతోనే విగ్రహాలు ఇక్కడ గుడి నిర్మాణం కూడా జరిగినట్లు కూడా మనకు తెలుస్తోంది. దీంతోపాటు పక్కనే ఉన్న అమ్మవారి గుడి, అంటే ఇక్కడ శివాలయాన్ని మల్లీశ్వరుడు అని చెప్పేవారట, ఈ మల్లీశ్వరుని పక్కనే కామాక్షి అమ్మవారిని కూడా నిర్మించడం జరిగింది దేవాలయాన్ని. ఆ కామాక్షి అమ్మవారు చెక్కు చెదరకుండా విగ్రహం ఉంటే దాన్ని కూడా కొంతమంది దొంగలు దాన్ని కబ్జా చేయడం కూడా జరిగింది. ఇదే నేపథ్యంలో ఒక అమెరికాకు చెందిన ప్రవాస భారతీయుడు సుమారు 20 లక్షల రూపాయలు విలువ చేసి ఆ దేవాలయాన్ని కూడా పునర్నిర్మాణం చేయించారని కూడా ఇక్కడ స్థానికులు చెబుతున్నారు. మరి ఈ దేవాలయ విస్తృతతో పాటు మనం కట్టమంచి, ఇరువారం గ్రామాల్లో ఉన్న దేవాలయాన్ని కూడా సందిద్దాం. అందరికీ ధన్యవాదాలు. నా పేరు హాదర్ బాషా, ఎక్స్ వైస్ సర్పంచ్ కొట్రకోన. మేము పురాతనం నుంచి ఇదే ఊర్లో ఉన్నాము.
నేను చిన్నప్పుడు కూడా మా తాతగారిని అడిగాను. అప్పటికే ఆయనకు ఒక 80 ఏండ్లు ఉండేది. ఇది చాలా పురాతనమైన గుడి అని చెప్పారు. అది ప్రతిరోజు గుర్తు చేసుకుంటూనే ఉంటాం, మేము ఇంటి ముందర ఉంటాము. ఇప్పుడు మన చిత్తూరులో కూడా ఎక్కడ పోతే కొట్రకోన అనే గుందికే ఈ గుడి గురించి గొప్పగా చెప్పుకుంటారు. చాలామంది కూడా వస్తున్నారు. బ్రహ్మాండంగా పూజలు అవి ఇవి జరుగుతూ ఉంది. మన ఎమ్మెల్యే కుతూహలమ్మ గారు స్వర్గంలో ఉన్నారు ఈరోజు. నాకు ఒక తల్లి లాంటిది. ఒక 30-40 ఏండ్లుగా పరిచయం ఆమె. ఎప్పుడు మన కొట్రకోన గ్రామంకి వస్తే ఈ గుడికి లోపల వచ్చి వెళ్ళేది ఆమె. ఆమె కూడా ఎంతో హెల్ప్ చేశారు. తర్వాత చుట్టుపక్కల కూడా గ్రామస్తులు అందరూ ప్రతి సోమవారం వస్తూ పోతుంటారు. రాణి కూడా చాలా ఇంప్రూవ్లో ఉంది. ఆ గుడి గోపురం కూడా చాలా ఓల్డ్ అయిపోయింది. దీని పెద్దవారు ఈ సంస్థకు చెందిన వాళ్ళు ఇంకేదైనా ఒక అభివృద్ధికి ఏదైనా ఒక హెల్పింగ్ చేస్తే